సార్ ముందుగా ఎయిర్ ఫోర్స్ సర్జెంట్ అంటే డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి సార్? సార్ మా దీంట్లో డిఫరెంట్ వింగ్స్ కూడా ఉంటాయి, అంటే డిఫరెంట్ రేట్స్ ఇది. సో దాంట్లో టెక్నికల్ నాన్ టెక్నికల్ అంటారు. సో టెక్నికల్ వాళ్ళు అనేది ఏంటంటే మెయిన్లీ ఎయిర్ ఫోర్స్ అని అంటే ఫైటర్ ప్లేన్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫైటర్ ప్లేన్స్ ఎయిర్ ఫోర్స్లో. సో ఫైటర్ ప్లేన్స్ని మెయింటైన్ చేయడము, వాటిని సర్వీస్ చేయడము రెగ్యులర్గా, ఎయిర్ వర్దినెస్ అనేది చేయడం అనేది డ్యూటీ రెగ్యులర్గా. సో ద ఫైటింగ్ ఫోర్స్, యాక్చువల్ ఫైటింగ్ ఫోర్స్ ఇన్ ఎయిర్ ఫోర్స్ విల్ బి ద పైలట్స్. పైలట్ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకెళ్ళి అతను యుద్ధం చేసి బాంబులు వేయడం, రాకెట్స్ ఫైర్ చేయడం, ఇవి చేయడం చేసి వస్తాడు. సో ఇవన్నీ మెయింటెనెన్స్ అంతా చేయాల్సింది గ్రౌండ్ గ్రౌండ్ క్రూ. సో ఆ గ్రౌండ్ క్రూలో భాగమే టెక్నికల్ స్టాఫ్ అని అన్నట్టు. సో టెక్నికల్ ఇంజనీరింగ్ స్టాఫ్ మొత్తము వాళ్ళ డ్యూటీ మొత్తం ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ వర్దినెస్ మెయింటైన్ చేయాలి. అది ఎప్పటికీ అది ఎందుకంటే చిన్న ఇది కూడా చేయడానికి వీల్లేదు. సో దట్ ఈస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ ఎయిర్ ఫోర్స్. మిగతా నాన్ టెక్నికల్ ట్రేడ్స్ ఉంటారు డిఫరెంట్, వీళ్ళకి సపోర్ట్ చేయడానికి ఈ టెక్నికల్ పీపుల్కి, పైలట్స్కి, వీళ్ళందరికీ సపోర్ట్ చేయడానికి వీళ్ళు డిఫరెంట్ నాన్ టెక్నికల్ ట్రేడ్స్ కూడా ఉంటారు. సార్ లక్ష్మారెడ్డి గారు మీ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి సార్? ఎయిర్మెన్ క్యాడర్లో నాన్ కమిషన్ ఆఫీసర్లో నాన్ టెక్నికల్లో మాది ఈ ర్యాంక్ సర్జెంట్ అనేది ర్యాంక్. ఎయిర్ ఫోర్స్ పోలీస్ అనేది ఒక నా ట్రేడ్, టైప్ ఆఫ్ సెక్యూరిటీ డ్యూటీస్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ డిసిప్లిన్. సో సెక్యూరిటీ ఆఫ్ ఎయిర్ ఫీల్డ్, సెక్యూరిటీ అమాంగ్ ద పర్సనల్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో దిస్ కమ్స్ అండర్ మై రెస్పాన్స్. సార్ ఎంటైర్ మీ కెరియర్లో ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ చాలా రిస్క్ అయిన యుద్ధాలు ఏమన్నా చేయటం కానీ అందులో పాల్గొనటం కానీ జరిగిందా? 86లో ఒకసారి ఇదే బ్రాస్ ట్యాగ్ అనే ఆపరేషన్స్ అనేది ఒకసారి పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అందరు బార్డర్లోకి వచ్చేసారు, క్లోజ్ టు క్లోజ్ జస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ అంతా ప్రిపేర్డ్నెస్. సో ఆ సిచ్యువేషన్లో నేను తేజ్పూర్లో ఉంటిని, తేజ్పూర్ అంటే అస్సాం. అక్కడ ఒకరోజు సడన్గా బ్యాగ్ అండ్ బ్యాగేజ్ తీసుకొని వచ్చేసేయమన్నారు. వచ్చేసి వెళ్ళిపోగానే ఒక ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లో వచ్చేసి రెడీ టు ఫైట్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసింది, దాంట్లోకి ఎక్కేసేమన్నారు. ఎక్కేసేసి ఇమీడియట్గా దే టుక్ అస్ సమ్వేర్, వెళ్ళిపోయామన్నట్టు. వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ తీసుకుపోయి మా పాకిస్తాన్ బార్డర్లో పంజాబ్ అల్వార్ అనే ఎయిర్ ఫోర్స్ బేస్లో అక్కడ దించారు. వెనకాల మా ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ MiG-21 మా యూనిట్లో ఉండేది. సో ఆ MiG-21 వెనకాల అవి వచ్చేసాయి. సో అవి అక్కడ రాగానే అంత ప్రిపేర్ చేసాము, లోడింగ్ ఆఫ్ బాంబ్స్, రాకెట్స్, గన్స్ అన్ని లోడ్ చేసి సిద్ధం చేసి రెడీగా పెట్టాము, వెయిటింగ్ ఫర్ కమాండ్. పాకిస్తాన్ జరిగే టైం 86లోనే, ఇది బ్రాస్ ట్యాగ్ ఆపరేషన్ అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. టెన్షన్, హై టెన్షన్ వచ్చేసింది. ఇంకా జస్ట్ యుద్ధం అవుతుందనే దీంతోటే ఉంటామన్నట్టు. ఒక 20 డేస్ ఆ సిచ్యువేషన్ అట్లాగే ఉండే. 20 డేస్ ప్రతి ఒక్కరు పొద్దున్నే 4 గంటలకు లేచి వెళ్ళడం, ప్రిపేర్ చేయడం, ఎయిర్ క్రాఫ్ట్ రెడీ చేయడం, కూర్చోవడం, అందరు రెడీగా సాయంత్రం మళ్ళీ రావడం. సో గవర్నమెంట్ డెసిషన్ జస్ట్ గో అనడమే ఆల్సమ్. సో ఆ సిచ్యువేషన్ రాలేదు. 20 డేస్ తర్వాత అగైన్ వీఆర్ బ్రాడ్ బ్యాక్. ఇందాక మీతో మాట్లాడుతున్నప్పుడు డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ ని మెయింటైన్ చేయటం అనేది మీరు చెప్పారు. సో ఫైటర్ ఏరోప్లేన్స్. ఎస్ సార్. సో అభినందన్ గారు ఏదైతే ఫ్లైట్ అప్పుడు తీసుకొని వెళ్ళి ఆ లాస్ట్ మినిట్లో ప్యారాషూట్తో ల్యాండ్ అవ్వటం, ఆయనకి ఒంటి నిండా గాయాలవటం ఇదంతా జరుగుతూ ఉండింది. సో ఈ మెయింటెనెన్స్ అనేది అంటే బిఫోర్ అభినందన్ గారు కింద ల్యాండ్ అవ్వకన్నా ముందు గాయాలు ఎప్పుడు జరిగి ఉండొచ్చు సార్? అతనికి ఎయిర్ క్రాఫ్ట్లోనే జరిగి ఉండొచ్చా, లేకపోతే అతను కింద ల్యాండ్ అవుతున్నప్పుడు? సో ఈ రెండింటి మధ్యలో మీ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా సార్? ఇప్పుడు మా డ్యూటీస్ ఎయిర్ క్రాఫ్ట్లో నార్మల్గా అపార్ట్ ఫ్రమ్ బాంబ్స్, రాకెట్స్ ఇవన్నీ లోడ్ చేసేసి ఇవి చేసి పెట్టేసేసి దానికంటే ఒకటి సీట్ ఒకటి ఉంటుంది, ఎజెక్షన్ సీట్ అంటారు. పైలట్ ఏదైతే ఇదే సేమ్ ఇట్లాగా ఉంటుంది. సో దాని లోపల కూడా ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి. సో ఆ సీట్ విల్ బి ఫిట్టెడ్ అనే గన్ లైక్ థింగ్, టెలిస్కోపిక్ గన్ ఒకటి ఉంటుంది, దాని లోపల కార్ట్రేజెస్ ఉంటాయి. సో ఎక్స్ప్లోజివ్స్. సో వెన్ ఎవర్ పైలట్స్ ఫీల్స్ డేంజర్ టు ద ఎయిర్ క్రాఫ్ట్, అరే ఎయిర్ క్రాఫ్ట్ ఆల్రెడీ హిట్ అయింది, సో ఆ టైంలో ఈ కెన్ జస్ట్ పుల్ వన్ హ్యాండిల్,
సో ఆటోమేటిక్ సీట్ విల్ బి ఫైర్డ్ అండ్ సీట్ బుల్లెట్ లాగా పైకి వెళ్ళిపోతుంది ఎయిర్ క్రాఫ్ట్ నుంచి. సో ఎయిర్ క్రాఫ్ట్ సపరేట్ గా పడిపోతుంది. సో పారాసూట్ ఎవ్రీథింగ్ ఆటోమేటికలీ అన్ని ఓపెన్ అయిపోయి ఆయన కిందకి సేఫ్ గా ల్యాండ్ అవుతారు అన్నట్లు. అయితే ఈ అభినందన్ గారి సిచ్యువేషన్ లో జరిగింది ఏంటంటే, ఎయిర్ క్రాఫ్ట్ వాస్ హిట్ కానీ పైలట్ కి ఏం హిట్ కాలేదు. సో పైలట్ కనుక ఒకవేళ బుల్లెట్స్ ఏదైనా హిట్ అయి ఉంటే అందులో ఇట్ ఈస్ డిఫికల్ట్, ఈ కెనాట్ ఎజెక్ట్ అండ్ సేవ్ చేసుకోలేడు. సో ఎయిర్ క్రాఫ్ట్ హిట్ అయింది, ఎయిర్ క్రాఫ్ట్ వాజ్ అబౌట్ టు క్రాష్. సో ఆ సిచ్యువేషన్ లో ఈ పుల్ దట్ ఎజెక్షన్ సీట్ అండ్ ఈ ఎజెక్టెడ్ అవుట్. సార్ అభినందన్ గారు ఎప్పుడైతే కింద పడిన తర్వాత పాకిస్తాన్ భూభాగంలోకి రీచ్ అయిన తర్వాత, సో ఏదేమైనా పాకిస్తాన్ ఆర్మీ చేతిలో అభినందన్ గారు ఉండడం జరిగింది. సో ఆ టైంలో మన ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఎనీ అదర్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేసింది అంటే, ఇప్పుడు ఆల్రెడీ వార్ జరుగుతున్నది. వార్ అని అంటే ఇది ఓన్లీ మన వాళ్ళు వెళ్ళి వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి అటాక్ చేసే సిచ్యువేషన్లో వాళ్ళు వచ్చేసి మధ్యలో మన వాళ్ళు వాళ్ళ దాంట్లోనే ఉన్నప్పుడే వాళ్ళు షూట్ చేశారు. ఓకే. సో మన దగ్గర నుంచి అంతా ప్రిపేర్డ్ అయి ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఈ అభినందన్ గారు కూడా ఈఎస్ షార్ట్ 2 ఎయిర్ క్రాఫ్ట్ F-16 ఏదైతే యుఎస్ జెట్ ఫైటర్స్ ఏవైతే ఉన్నాయో, F-16 చాలా అడ్వాన్స్డ్. సో ఈ MiG-21 అనేది 1960s లో వచ్చిన ఎయిర్ క్రాఫ్ట్ అది. కానీ మెయిన్ ఎక్కడనంటే ఇష్యూ, మీ దగ్గర F-16 ఉండొచ్చు, రఫాల్ ఉండొచ్చు, ద పైలట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎఫిషియన్సీ ఏంటి అని అన్నది. సో అది ఇంపార్టెంట్. ఇప్పుడు బలంగా ఉండగానే కాదు కదండి, తెలివి ఉండాలి, అది ఉండాలి, ఎట్లా అయ్యింది అనేది. సో ఆ తెలివి అంతా మన ఇండియన్ పైలట్స్ కి ఉన్నది, పాకిస్తాన్ వాళ్ళకి ఉండదు అది. ఓకే, ఆ సిచ్యువేషన్ లేదు. సో అట్లా ఏందంటే F-16 అయినా కానీ, రెండు F-16 కూలగొట్టినా కానీ, సో వాళ్ళు ఏం కాలేదు, మా అన్ని ఉన్నాయి అని అన్నారు. అక్కడ యుఎస్ కి అక్కడ వాళ్ళ ఇది చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. అవును, వాళ్ళు మేము అగేన్స్ట్ ఇండియా ఫైట్ చేయమని చెప్పి చెప్పారు, యూజ్ చేయమని చెప్పారు F-16 బిఫోర్. ఆ సిచ్యువేషన్ లో F-16 వాడాం మేము, కూలిపోయినాయి అని అని అంటే వాళ్ళు అడ్వాన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ని కూడా కూల్ చేశారు అంటే యుఎస్ కి కంపల్సరీ ఇది. అది MiG-21 తోటి, రష్యన్ MiG-21 అన్నట్టు. సో ఆ సిచ్యువేషన్ లో నిజంగా అందరూ మొరాల్ అప్పుగా ఉంది. ఆయన కింద పడిపోయిన తర్వాత ఇమీడియట్ గా యాక్చువల్లీ ఆయనకి ఏమి ఇంజురీస్ కాలేదు, కానీ ఏ విలేజ్ లో అయితే పడ్డాడో, నియర్ విలేజ్ పడగానే ఏమైపోయింది, ఆ విలేజర్స్ పరిగెత్తుకుంటూ వచ్చారు, పరిగెత్తుకుంటూ వచ్చేసేసి కొట్టారు ఆయన, అటాక్ చేశారు. అటాక్ చేసేసి ఆయన దగ్గర మామూలు పిస్టల్ కూడా ఉంటుంది, పిస్టల్ లాక్కున్నారు. మామూలు కొన్ని ఐటమ్స్ పెడతారు పారాషూట్ తో పాటు, హిమ్సెల్ఫ్ అండ్ సమ్ చాక్లెట్స్ అట్లాంటి టు సర్వైవ్ ఇన్ జంగల్ లో పడినా గానీ సర్వైవ్ కావడానికి కొన్ని నైఫ్ ఇవి అవన్నీ ఎత్తికెళ్ళిపోయారు, కొట్టారు బాగానే. ఈ లోపల అక్కడ ఆర్మీ సూబేదార్ ఎవరో కొంతమంది వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత దెన్ ఈయనని కాపాడి, వాళ్ళ దగ్గర నుంచి కాపాడి తీసుకుని వెళ్ళారు. సో నార్మల్ గా ఆర్మీ వాళ్ళు ఇది చెయ్యరు, హామ్ చెయ్యరు ఎక్కువ, ఎందుకంటే యుద్ధంలో కొట్లాడినప్పుడు చేస్తారు, తప్పితే ఒకసారి అక్కడ పడిన తర్వాత వీళ్ళు విలేజర్స్ వాళ్ళు మన శత్రువు అని చెప్పేసి కొట్టారు తప్పితే. అభినందన్ గారు ఒకసారి పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీ చేతిలోకి చేరిన తర్వాత ఎలాంటి టెన్షన్ ఉండింది మన ఇండియన్ ఆర్మీలో కావచ్చు, లేకపోతే మీ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ కి ఎలాంటి సవాల్స్ వాళ్ళ ముందు ఉండి? టెన్షన్స్ ఉండి, నార్మల్ గా ఇంతకు ముందు కూడా చాలా మంది 71 వార్ లో కూడా చాలా మంది అక్కడ పడిపోయారు, POWs అయ్యారు, వాళ్ళని చాలా సఫర్ చేశారు. ఓకే, వి హ్యాడ్ పైలట్స్ ఇన్ అవర్ యూనిట్, నేను పనిచేసిన యూనిట్ లో అంతకుముందు 71 వార్ లో యుద్ధంలో నుంచి వచ్చి మళ్ళీ తర్వాత రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు అన్నట్టు. సో వాళ్ళని చాలా టార్చర్ చేస్తారు. టార్చర్ అంటే వాళ్ళని రాబట్టడానికి, ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి, మీ దగ్గర ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఏమేమి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, ఇంటెలిజెన్స్ అంతా రాబట్టడానికి ఇది చేస్తారు. సో వాళ్ళు ఈ సిచ్యువేషన్ లో ఆయనని కూడా చేద్దామని చూసారు, ఆయనని అన్ని రకాలు చేయాలని ప్రిపేర్ అయ్యారు. ఈ లోపల మన గవర్నమెంట్ ఇట్ హాస్ టేకన్ ఏ డిసిషన్, మన ఎస్పెషల్లీ మన మోదీ గారు ఒక డిసిషన్ తీసుకొని చుట్టుపక్కల కంట్రీస్ అన్ని, సౌదీ అరేబియా నుంచి మొదలుపెట్టి అన్ని కంట్రీస్ లో నుంచి ప్రెషర్ పెట్టించాడు. ప్రెషర్ పెట్టించేసి జస్ట్ ఇంకేం లేదు, వీఆర్ గోయింగ్ టు అటాక్ అని చెప్పేసి అట్లాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చి మొత్తం ప్రెషర్ పెట్టేశారు కల్లా. అక్కడ ఉన్న జనరల్ బాజ్వా ఆర్మీ కమాండర్ ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళిపోయి ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ వాళ్ళే చెప్పారు, ప్రైమ్ మినిస్టరే ఓపెన్ గా చెప్పాడు, బాజ్వా బాకీ ఆయా మీరు పాస్ ఇంకా ప్యాంట్ షివరింగ్ కర్రాత్ ఇవ షివరింగ్ ఇన్ ప్యాంట్స్ బాజ్వా చేసేసి
ఇండియా వచ్చేసేసి మనల్ని అటాక్ చేస్తుంది, అభినందన్ కు చూడదాం, వదిలిపెట్టేసేయండి అని ఇమ్మీడియట్ గా. అందుకని నెక్స్ట్ డే వాళ్ళు ఇమ్రాన్ ఖాన్ అనౌన్స్ చేశాడు, మేము ఏదో ఏదో గెస్చర్ లాగా, ఫ్రెండ్లీ గెస్చర్ లాగా మేము వదిలిపెడుతున్నామని బయటకు చెప్పుకొని వెనకాల మాత్రము ఈ భయం పెట్టుకుంది. ఎందుకంటే ఇండియా అటాక్ చేసింది అని అంటే వాళ్ళకి ఇంతకుముందు ఒకసారి 71 లో దెబ్బతిన్నారు, 93,000 మంది సోల్జర్స్ సరెండర్ అయిపోతే వాళ్ళని మళ్ళీ ఉపజెప్పాం వాళ్ళకి సేఫ్ గా. సో ఆ సిచ్యువేషన్ వస్తుందని భయానికి ఇమీడియట్ గా వాళ్ళు సేఫ్ గా తీసుకొచ్చి వదిలిపెట్టిపోయారు వాళ్ళు. ఓకే, సో అప్పుడు మన వాళ్ళు టెన్షన్ పడింది ఏం లేదు, ఎందుకంటే మనకు తెలుసు ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుంటుంది, దాన్ని బట్టి డిప్లొమాటిక్ ఛానల్స్ ఆ డిసిషన్ తీసుకొని అంత ఈజీగా సాల్వ్ చేశారు. లేకపోతే నార్మల్ గా మీకు ఎలా అనిపించింది యాజ్ ఆఫీసర్ గా, ఒక జస్ట్ ఒక ఆఫీసర్ గురించి ఒక ఇండియన్ గవర్నమెంట్ యుద్ధానికి రెడీ అవుతున్న సిచ్యువేషన్స్ కనపడ్డాయా, అంతే ఫోకస్డ్ గా మోడీ గారు ఆ టైంలో యుద్ధం చేస్తారని డిసిషన్స్ తీసుకున్నారు? అంటే అంటే యుద్ధం అంత లెవెల్లో యుద్ధం ఫుల్ ఫ్లెజ్డ్ వార్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎక్కడ పెట్టారు ఏంటిది, ఆయన సేవ్ చేసుకోవడానికి మనం సర్జికల్ స్ట్రైక్ చేసేసి ఎట్లాగైతే వాళ్ళని మట్టు పెట్టామో, సో అట్లాంటి ఇచ్చేసి అటాక్ చేసేసి మనం తీసుకొచ్చుకోవచ్చు ఆ సిచ్యువేషన్ లో. సో అంటే వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు ఏంది, ఓకే పెద్ద లెవెల్లో అవుతుందా యుద్ధం అనేది దట్ గవర్నమెంట్ లేకుంటే మిలిటరీ కమాండర్స్ వాళ్ళ దృష్టిలో ఉంటుంది. కానీ చాలా వరకు అయితే యుద్ధం వచ్చే సిచ్యువేషన్ లేకుండే కానీ భయపెట్టించారు ఆ లెవెల్లో, ఇన్సెంట్ ఆ లెవెల్లో అయితే భయపెట్టించారు. ఓకే, అంటే మనకు ఇప్పుడు ఉన్న డిప్లొమాటిక్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయి అన్ని కంట్రీస్ తోటి ఫ్రెండ్షిప్ ఏదైతుందో దాన్ని యూజ్ చేసుకుని ప్రెషర్ పెట్టించారు మోదీ గారు. సో అది సార్, ఏదేమైనా ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు, నేవీ కావచ్చు, వీఆర్ వర్కింగ్ ఫర్ ద కంట్రీ, రైట్? ఎస్ సార్, ప్రాణాలకు తెగించి మీరు అక్కడ ఇండియన్ ప్రొటెక్ట్ చేస్తూ కనిపించినప్పుడు ఒక ఎత్తు అయితే లెట్స్ టాక్ అబౌట్ సొసైటీ. సొసైటీలో మీరు ఉంటున్నప్పుడు లెట్స్ సే నౌ యూ బోత్ గాట్ రిటైర్డ్, రైట్? సో జాబ్ చేస్తున్నప్పుడు ఉన్న రెస్పెక్ట్స్ ఎలా ఉండేవి, ఇప్పుడు కూడా నియర్ బై మీ మీరు ఉంటున్న నైబర్హుడ్స్ ఆ రెస్పెక్ట్ ఎలా ఉంటుంది, అప్పుడు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంటుంది? సేమ్ సార్ ఆల్మోస్ట్, ఎందుకంటే విఆర్ సోల్జర్స్ బయటకు వచ్చిన తర్వాత కూడా విఆర్ సోల్జర్స్. సార్ ఎప్పుడైనా ఇండియన్ ప్రొటెక్ట్ చేయడానికి మీరు అంత రిస్క్ చేస్తున్నారని అనిపించినప్పుడు సొసైటీలో కొన్ని కొన్ని అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, కొన్ని రేప్స్ అవ్వచ్చు, అటాక్స్ కావచ్చు, ఇంటర్నల్ గొడవలు కావచ్చు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలనిపిస్తుంది మీకు? ఇవ్వాలనిపిస్తుంది, లోకల్ వ్యవస్థను చూసి, లోకల్ లీగల్ ప్రొసీజర్ చూసి మనం అంత చేస్తే మనకు సపోర్ట్ ఉండదు అనేది ఒక దాని కొరకు కొంచెం బ్రేక్ వేస్తాం.